再过去。One at a time? No, stop side for me, Sara. Yeah, I'll take it. I'll take it. Thank you. Vijay Lakshmi Sinha. Thank you, sir. ఒక్కసారి ఓడి చూసి ఒకసారి లో 940-950 ఓటర్స్ ఉన్నారు మొత్తం. నేను 250th ఓటర్ గా ఇప్పుడు 12 తక్కువ 1 వరకు వచ్చి అంటే వేసాము అప్పుడు. సో అనుకోండి దాదాపు 25-26% ఉంది. అయితే డెఫినెట్గా శాతం పెంచాలి. ఐ హోప్ ఎండాకాలం వల్ల కొద్దిగా హీట్ కూల్స్ డౌన్ కొంచెం పెరుగుతుంది. కానీ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది ఇక్కడ. ఏమి అంటే నేను లోకల్ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యాను. అయితే అందరూ చెప్తున్నారు ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా జరుగుతున్నది. ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయి. పోయినసారి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, వీవీప్యాట్లో స్లిప్ వస్తున్నది అది చూడలేకపోతున్నారు ఓటర్స్ కానీ పొలిటికల్ ఏజెంట్స్ కానీ. ఈసారి నేను ఓట్ చేశాను అప్పుడు చూశాను ప్రత్యేకంగా. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్లీ విజిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. సిటీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ఈసారి మనం కొద్దిగా ఎక్కువ నెంబర్స్లో రావాలి. ప్రతిసారి అర్బన్ హైదరాబాద్ ఓటర్స్ తక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో కోరుతున్నాను అందరూ వచ్చి ఓట్ చేయండి. ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, దయచేసి మీ ఓట్ కార్డు. సిటీలో మనం గత ఎన్నికలతో పోలిస్తే తక్కువ కనిపిస్తుంది ఇప్పుడు వరకు. అంటే యాక్చువల్గా ఎండాకాలం ఉంది, నేను అనుకున్నాను 7:00 to 9:00 పీరియడ్లో ఎక్కువ మంది వస్తారు. కానీ 7-9% స్టేట్ మొత్తం అయితే 10.6 జరిగింది. ఇప్పుడు 22.84 ఇస్ మోర్ ఆర్ లెస్, పోయినసారి కూడా ఇంతే జరిగింది. లిటిల్ బిట్ మోర్ ఆర్ లిటిల్ బెస్ లెస్ ఉండవచ్చు. కానీ సిటీ ఓటర్స్కి ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి అంటే ఈసారి కనీసం టైం ఉంది 5:00 వరకు మీరు క్యూలో వస్తే మీకు ఎయిట్ అయినా కానీ 9 అయినా కూడా మీరు ఫుల్గా మీరు ఓట్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తాము, దయచేసి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.